Telangana budget samavesalu hot ga sagutunnayi. Congress sabhyudu Bhatti Vikramarka, CM KCR madhya vaadi vedi charcha jarigindi. Prabhutvam cheptina amshalu vastavaniki duranga unnayani Bhatti aaropincharu. 6 nellala kosam vote on account budget pravesapettina ghatana rashtrani denani eddeva chesaru. Falitanga prasuta budget ku kota padindani vimarsincharu. Rashtrani appula palu chestunnarani dvajametaru. Ippatike 3 lakshala kotla appu undani TRS prabhutvam ee budget lonu appulu teeskostamani chebutondani mandipaddaru. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్, సీతారామ ఇంకొక ప్రాజెక్ట్, భక్త రామదాస్ ఇంకొక ప్రాజెక్ట్, లేదా పాలమూరు రంగారెడ్డి ఇంకొక ప్రాజెక్ట్, ఇవన్నీ కలిపి అయినటువంటి లెక్క, దీనికి అవుతున్నటువంటి లెక్క. వీటికి అతి తక్కువ డబ్బుతో ఇన్ని లక్షల 36 లక్షల 40 వేల ఎకరాలు నీళ్లు పారించుకోవడానికి అవకాశం ఉంది. కానీ వీటన్నింటినీ వదిలేసి మీరు ఒకసారి రీడిజైన్ చేసి కాళేశ్వరం 100 కోట్లు పెంచుతీ, రాజీవ్ సాగర్ దుమ్ముగూడాన్ని ఇందిరాసాగర్ని రెండింటిని కలిపి రీడిజైనింగ్ చేసి 15 వేల కోట్లు పెంచుతీ, 115 వేల కోట్లు అయిపోయేది. కానీ ఇప్పటికీ దాని మీద కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిందని కూడా మొన్న లెక్కలు చెప్తా ఉన్నారు. కానీ బట్టి విమర్శలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నో రాష్ట్రాల కంటే తెలంగాణ ఉన్నత స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రానికి 3 లక్షల కోట్ల అప్పు ఉందని నిరూపించగలరాని బట్టికి సవాల్ విసిరారు. బడ్జెట్కు కోత పెట్టిన మాట వాస్తవమేనని, ఎందువల్ల కోత పెట్టామో కూడా వివరించామని చెప్పారు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మీరు తెలుగు వాళ్ళని అయితే మీరు దింపగలుగుతారు గోల్మాల్. నేను ఉద్యమకారుని, నేను ఉద్యమ నాయకుడిని. ఏ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టారు నాకు తెలుసు. అధ్యక్ష ఇందిరాసాగరు, రాజీవ్ సాగరు మాట్లాడటానికి కనీసం కొంచెం అది కూడా ఉండాలి అధ్యక్ష. ఏ పోలవరం అయితే మిమ్మల్ని గోల్మాల్ చేసి ఆ రోజున్న ప్రభుత్వం పెట్టిందో, సమైక్య ప్రభుత్వం, నిటారుగా మునిగిపోయింది అధ్యక్ష. దానిలో ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ మునిగిపోయినాయి పోలవరం ప్రాజెక్టులో. మీ హృదయం ఎట్లా అంగీకరించిందండి? మీరు ఎట్లా ఒప్పుకున్నారు? మీరు ఒప్పుకొని మమ్మల్ని కూడా ఒప్పుకోమన్నారు మీరు. మేము ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.